సుదీర్ఘమన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. రాచరికం నుంచి తెలంగాణ విముక్తి పొందింది, ప్రతి హామీని నిలబెట్టుకుంటాం, మా పాలన దేశానికే ఆదర్శం కాబోతోందన్న గవర్నర్. ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్, నందీనగర్లోని ఇంట్లో నివాసం, ఈ నెల 8న తుంటి మార్పిడి ఆపరేషన్. ఆదిలాబాద్ రిమ్స్ లో ఆగని జగడం, స్టూడెంట్స్ వర్సెస్ ఫ్యాకల్టీ మధ్య వార్, రెండవ రోజు విధుల బహిష్కరణ. ప్రజావాణికి పోటెత్తిన జనం, బారులు తీరిన ప్రజలు రాష్ట్ర నలుమూలల నుంచి రాక. ఇండస్ ఆసుపత్రికి అగ్ని ప్రమాదంపై కేసు, ప్రమాదంపై కలెక్టర్కు నివేదిక, యాజమాన్యం నిర్లక్ష్యంపై రిపోర్ట్. బాబు మైనారిటీలను ఇబ్బంది పెట్టాడు, ఒక్క ముస్లింను ఎమ్మెల్యే చేయలేదు, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నావన్న అంజద్ బాషా. మోసం చేసినోళ్లను వదిలేది లేదు, ఇక వేట మొదలు పెడతా, మనోల్ని ఆపేటోడు లేడన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. కేరళ సీఎంతో రేవంత్ రెడ్డి మాట్లాడాలి, శబరిమలలో తెలుగోళ్లకు సౌకర్యాలు కల్పించాలి, అక్కడ తెలంగాణ భవన్ కట్టాలన్న రాజాసింగ్. గుంటూరు పశ్చిమలో ఆర్యవైశ్యుల ఆందోళన, విడదల రజనీకి ఇన్ఛార్జ్ ఇవ్వడంపై నిరసన, మద్దాలి గిరికే టికెట్ ఇవ్వాలని డిమాండ్. గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి, సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీసులు, కామారెడ్డి శివారులో ఘటన. పాల వ్యాను బోల్తా, విశాఖ నుంచి పాడేరొస్తోండగా ఘటన, తప్పిన ప్రాణాపాయం. అచ్యుతాపురంలో వెరైటీగా పంట కోత, రామనామంతో కోటి తలంబ్రాలకు శ్రీకారం, వానర వేషధారణలో ఆకట్టుకున్న భక్తులు. ఖమ్మం జిల్లాలో రెచ్చిపోతోన్న దొంగలు, ఆంజనేయ స్వామి గుడిలో చోరీ, హుండీ పగులగొట్టి నగదు అపహరణ. కోనసీమలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా, యథేచ్ఛగా తవ్వకాలు, కలెక్టరేట్ ఎదుట టీడీపీ శ్రేణుల నిరసన. తుపాను ధాటికి నేల కొరిగిన వరి, ట్రాక్టర్తో దున్నేస్తున్న రైతులు, కోనసీమ జిల్లాలో భారీగా నష్టం. విజయనగరంలో రోడ్డు ప్రమాదం, ట్యాంకర్ను ఢీకున్న కంటైనర్, నుజ్జు నుజ్జైన వాహనాలు. ములుగు జిల్లాలో పోలీసు నిఘా, సరిహద్దు ప్రాంతాల్లో డేగ కన్ను, 70 ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు. మేడారం జాతరకు ఘనమైన ఏర్పాట్లు, ఇప్పటికే 75 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం, శాశ్వత ప్రాతిపదికన పనులు. శబరిమలకు పోటెత్తిన భక్తజనం, కిటకిటలాడుతోన్న క్యూలైన్లు, సౌకర్యాల లేమిపై మండిపాటు. ఢిల్లీలో ఎంపీల ఆందోళన, సస్పెన్షన్ వేటుపై మండిపాటు, హక్కుల్ని కాలరాస్తున్నారని ఆవేదన. తమిళనాడు బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు, ఇద్దరు మృతి, పలువురికి గాయాలు, కొనసాగుతున్న సహాయక చర్యలు. పార్లమెంటు ఘటనలో మరో నిందితుడి అరెస్టు, లొంగిపోయిన లలిత్ మోహన్ ఝా, విచారిస్తోన్న పోలీస్. సుదీర్ఘమన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.